ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్లో అయితే నిఖిల్ ఒక గా అడుగుపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇంకా బిగ్ బాస్ టైటిల్ వేస్లో అయితే నిఖిల్ కూడా కొనసాగుతున్నాడు ఇంకా నిఖిల్ ఒక అమ్మాయిని ప్రేమించిన విషయం మీ అందరికీ తెలిసిందే వచ్చినప్పుడే నిఖిల్ అయితే కావ్య గురించి అయితే చెప్పడం జరిగింది అంతేకాదు నిఖిల్ ఎంత ప్రేమించాడు అంటే నిఖిల్ భుజం పైన ఇవాళ ఒక టాటూ అయితే కనిపించింది ఇంకా ఆ టాటూ ఏందో కాదు కావ్య పేరు అయితే పచ్చబొట్టులాగైతే వేసుకున్నాడు ఒక అబ్బాయి ఎంతగా ప్రేమించాడు అంటే టాటూ వేయించుకునే అంత ప్రేమించాడు అది కూడా నిఖిల్ ఇంకా ఆ టాటూని ప్రస్తావిస్తూ అవినాష్ అయితే ఇలా అంటాడు ఏంది భయ్య వేయించుకునే అంత ప్రేమించావా అంటే నిఖిల్ అంటాడు అవును బ్రో నేను చాలా ప్రేమించాను ఆమె కూడా ప్రేమించింది మా మధ్యలో చాలా డీప్గా వెళ్ళింది అంటే అవినాష్ అంటాడు మరి ఏమైంది భయ్యా ఇప్పుడు లవ్ చేయట్లేదా అంటే ఏం చేస్తాం బ్రదర్ కొన్ని గొడవల వల్ల బ్రేకప్ చెప్పింది అన్నాడు ఇంకా అవినాష్ ఏమో ఇంత మంచి నువ్వు ఇంత పెద్ద స్టేజ్లో ఉన్నావు ఆయన కూడా బ్రేకప్ చెప్పడానికి రీజన్ ఏంది అంటే ఎలాగో వదిలేసింది కదా మళ్ళీ ఆమె పేరు తీసి బ్యాడ్ చేయడం ఎందుకు నా తప్పు కూడా ఉండి ఉంటుంది కదా ఒకరికి బ్రేకప్ అయ్యింది అంటే అందులో కొంచెం తప్పు మనది ఉంటే ఇంకా కొంచెం తప్పు వాళ్ళది ఉంటుంది అంటూ కావ్యకైతే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటున్నారు అంటే కావ్య ఇంకా నిఖిల్ వీళ్ళిద్దరూ బిగ్ బాస్ తర్వాత కలవాలని అనుకుంటున్నారు ఇంకా అది పక్కన పెడితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పేరు చెడిపోవద్దని ఎలా కాపాడుతున్నాడో చూశారు కదా సో నిఖిల్ అయితే కావ్య పేరు చెడిపోవద్దని అవినాష్ గుచ్చి అడిగినా సరే నిఖిల్ మాత్రం వదిలేసేవయ్యా ఈ టాపిక్ ఎంత జల్దీ అయిపోతే అంత మంచిది ఆమె పేరు పాడు చేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే మనని ఇప్పుడు ఎంతో కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి ఆమె పేరు గలీజ్ చేస్తే ఆమెకు కూడా గిల్టీగా ఉంటుంది వదిలేసే భయ్యా అంటూ అవినాష్ కైతే శ్రద్ధ చెప్పాడు ఇంకా మీరేమనుకుంటున్నారు నిఖిల్ ఈ సీజన్ కప్పు విన్ అయిన తర్వాత కావ్య కలుస్తుందా కమెంట్ చేసి తెలియజేయండి